ఒకప్పుడు ఎంతో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఎంత బలహీన పడిపోయింది అనేది అందరికీ తెలిసిన విషయమే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కాస్త కోస్తా అవగాహన ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థమైపోయింది ఓకే కారణం ఏదైనా ఇప్పుడు చాలా సీరియస్గా వెళ్ళాల్సిన పరిస్థితి అయితే తెలుగుదేశం పార్టీ ముందుంది తెలుగుదేశం పార్టీ కూడా అంతే సీరియస్గా ముందుకు వెళ్తుంది ఎంతమంది సహకరించినా సహకరించకపోయినా తెలుగుదేశం పార్టీలో గతంలో పదవులు అనుభవించిన వాళ్ళు అనుభవించిన వాళ్ళు ఇప్పుడు పెద్దగా కనిపించట్లేదు అయినా సరే ఒక పక్క నారా లోకేష్ గారు మరో పక్క చంద్రబాబు నాయుడు గారు కొంతమంది నాయకులు సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడు గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా సీరియస్గానే ముందుకు వెళ్తున్నారు కానీ ఎంత సీరియస్గా వెళ్ళినా ఒక బలమైన అధికార పార్టీని ఇప్పుడు ఢీ కొట్టాలి అంటే చాలా ఎఫర్ట్సే పెట్టాలి ఇప్పుడున్న ఎఫర్ట్ కన్నా ఎందుకంటే నూట యాభై ఒక స్థానాలు ఎక్కడ ఇరవై మూడు స్థానాలు ఎక్కడ సో చాలా డిఫరెన్స్ ఉంది కొన్ని సగానే సగం కూడా కాదు చాలా డిఫరెన్స్ ఉంది ఓటింగ్ పర్సంటేజ్ కూడా చాలా పెంచుకోవాలి దాదాపు యాభై శాతం ఓటింగ్ వైఎస్ఆర్సీపీ సొంతం అయ్యింది అంటే ఇంకా తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనేది సో ఇటువంటి నేపథ్యంలో ఓకే ఓటింగ్ శాతం బలంగానే ఉంది అని అనుకున్న ఓటింగ్ కానీ ఇక్కడ గెలుపు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పర్సంటేజ్తో పాటు గెలుపు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ స్థానాల్లో గెలుపు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అయితే ఇక్కడ దాదాపు ఆరు దశల్లో కొన్ని నియోజకవర్గాల మీద కొన్ని నివేదికలు సిద్ధం చేసుకునే ఆలోచనలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేతలు అంటే ప్రధానంగా టీడీపీ అధిష్టానం అనమాట అంటే స్వయంగా ఆయన కొన్ని కీలక సమావేశాలు నిర్వహించడానికి కూడా చంద్రబాబు గారు సిద్ధమవుతున్నారు అనేది రాజకీయ వర్గాల్లో ఒక టాకు అంటే నియోజకవర్గాల్లో పరిస్థితికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బాగా ఎక్కువ దృష్టి పెట్టారు చిత్తూరు జిల్లా నుంచి కార్యక్రమాన్ని ఆయన మొదలుపెట్టే ఆలోచన చేస్తున్నారంట తన సొంత నియోజకవర్గం నుంచి ఇప్పుడు అంటే ప్రతి నియోజకవర్గం నుంచి ఒక సర్వే తెప్పించుకోబోతున్నారంట అంటే ఎంతవరకు వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద ప్రజల్లోకి నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఎంతవరకు వెళ్ళాయి వాలంటీర్ వ్యవ వ్యవస్థ పనితీరు మీద ప్రజలు ఎంతవరకు పాజిటివ్గా ఉన్నారు ఇటువంటి కొన్ని అంశాల మీద ప్రత్యేక సర్వే తీసుకురాబోతున్నారంట తీసుకున్న తర్వాత దాన్ని బట్టి పార్టీ ముందుకు వెళ్ళాలా ఏంటి అనే డెసిషన్ ఏ విధంగా ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకోకపోతే ఇంకా పెద్దగా సమయం లేదు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అంటే మధ్యలో రెండేళ్లో ఉంది సమయం ఏం చేసినా సరే రెండేళ్ళలోనే చేయాలి తర్వాత ఏముండదు ఇంకా రెండు వేల ఇరవై నాలుగు ఎంటర్ అయ్యిందంటే ఇంక ఎన్నికలు మూడు ఒకవేళ పొరపాటున మొన్న ఏదో ఒక ప్రచారం కూడా జరిగింది ముందస్తు ఎన్నికలు ఎల్లికి వెళ్ళే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి అలా వెళ్ళారంటే ఇంకా మధ్యలో ఏడాది సమయం ఉంటుంది ఇది ఆల్రెడీ ఏప్రిల్ వచ్చేసింది రెండు వేల ఇరవై ఒకటి ఇంక పెద్ద సమయం లేదు సో ఇటువంటి సమయంలో ఒక టీవీ ఛానల్తో డీల్ కుదుర్చుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సర్వే కోసం అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో ఒక వైరల్ అవుతున్న అంశం అంటే ఆ ఛానల్తో ఇప్పటికే మాట్లాడారంట ఆ ఛానల్ ఏంటనేది అయితే ఇక్కడ ఇంకా రాలేదు కాకపోతే అభివృద్ధి విషయంలో ప్రజల ఆలోచన ఎలా ఉంది సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో ప్రజల ఆలోచన ఎలా ఉంది అంటే వీళ్ళ మేనిఫెస్టో తయారు చేసుకోవడానికి ఇంతకు మించిన ధీటుగా ఇంతకు మించిన అద్భుతమైన సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాలి అంటే ఈ సర్వే అనేది చాలా కీలకమని భావిస్తున్నారంట నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ సర్వే ఆల్రెడీ చిత్తూరు జిల్లా నుంచి స్టార్ట్ అవ్వబోతుంది చిత్తూరు జిల్లాలో కుప్పం నియోజకవర్గం నుంచి మొత్తం అన్ని నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఈ సర్వే తెప్పించుకొని అన్ని జిల్లాల నుంచి తెప్పించుకొని ఒక దీనికి సంబంధించి అప్పుడు భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోబోతుంది తెలుగుదేశం పార్టీ అనేది మరి ఏంటంటే ఆ టీవీ ఛానల్ సర్వే ఏ విధంగా ఉండబోతుంది దానికి అనుగుణంగా దాని ఫలితంగా టీడీపీ ఎలా ముందుకు వెళ్ళబోతుంది అనేది వే చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి